ఫ్రెండ్స్ ఈ వీడియోలో కేవలం ఐదు నుండి పదిహేను వేల రూపాయలు పెట్టుబడి పెట్టి ఇంటి దగ్గర నుండే పనిచేసే ఒక బిజినెస్ ప్లాన్ గురించి చెప్పబోతున్నాను ఈ ప్రోడక్ట్ తయారీకి అయ్యే ఖర్చు కేవలం పది నుండి పదిహేను రూపాయలు మాత్రమే ఉంటుంది కానీ మార్కెట్లో సేల్ చేసే ధర యాభై నుండి వంద రూపాయల వరకు ఉంటుంది సో మంచి ప్రాఫిట్స్ హై డిమాండ్ ఉన్న బిజినెస్ ఇంకా ఈ బిజినెస్ని మనం మార్కెట్లో అందరూ చేసే విధంగా కాకుండా కొంచెం కొత్త పద్ధతిలో చేయడం వల్ల మనకి మంచి ప్రాఫిట్స్ అనేవి వస్తాయి సో ఆ బిజినెస్ ఏంటి ఆ కొత్త పద్ధతి ఏంటి అనేది తెలుసుకోబోయే ముందు మీరు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్ మనం తెలుసుకోబోయే బిజినెస్ ఐడియా ఏంటి అంటే చాక్లెట్ మేకింగ్ బిజినెస్ ఫ్రెండ్స్ ఈ చాక్లెట్ బిజినెస్కి మార్కెట్లో చాలా కాంపిటీషన్ ఉంది చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఈ చాక్లెట్స్ని తయారు చేసి మార్కెట్లో సేల్ చేస్తున్నాయి ఇంకొంతమంది హోమ్మేడ్ చాక్లెట్స్ తయారు చేసి సప్లై చేస్తున్నారు సో ఈ విధంగా కాంపిటీషన్ అయితే ఎక్కువే ఉంది కానీ ఎవరు చేయని విధంగా కొత్తగా మనం ఈ చాక్లెట్స్ని తయారు చేస్తాం కాబట్టి మన ప్రోడక్ట్కి యూనిక్ డిమాండ్ అనేది ఉంటుందన్నమాట ఆ కొత్త పద్ధతి ఏంటో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ మనకి చాక్లెట్స్ అంటే అందరికీ ఇష్టమే చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇష్టమే ఏ బర్త్డే వచ్చినా యానివర్సరీ వచ్చినా చాక్లెట్స్ అనేవి ఎక్కువగా తింటూ ఉంటాం అంతేకాకుండా ఈ చాక్లెట్స్లో మనకి ప్లెయిన్ చాక్లెట్ డార్క్ చాక్లెట్ వైట్ చాక్లెట్ ఇంకా డ్రై ఫ్రూట్ చాక్లెట్ ఇలా చాలా రకాల చాక్లెట్స్ మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి అయితే మనం చేసే చాక్లెట్స్ అనేవి కొంచెం డిఫరెంట్ గాను కూడా ఉంటాయి అవి ఏంటో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా మనం ఒక బేసిక్ చాక్లెట్ తయారు చేయడానికి ఏమేమి కావాలి ఎలా చేయాలనేది చూద్దాం ఫ్రెండ్స్ మనకి చాక్లెట్ తయారీకి చాక్లెట్ కాంపౌండ్ అనేది కావాలి ఇందులో మనకి ఈ కాంపౌండ్లో మనకి వైట్ చాక్లెట్ కాంపౌండ్ డార్క్ చాక్లెట్ కాంపౌండ్ మిల్క్ చాక్లెట్ కాంపౌండ్ అనేది మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది వీటిని మనం హోల్సేల్గా తెచ్చుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత మనకి సిలికాన్ మౌల్డ్స్ అనేవి కావాలన్నమాట సో ఈ మౌల్డ్స్ అనేవి మనకి చాక్లెట్ ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లోనే ఉండే మౌల్డ్స్ని తీసుకోవాల్సి ఉంటుంది అంటే హార్ట్ షేపు రౌండ్ షేపు స్క్వేర్ షేపు స్టార్ షేప్ ఇలా చాలా రకాల షేప్స్ అనేవి మనకి మౌల్డ్స్ దొరుకుతాయి అన్నమాట మార్కెట్లో వీటిని కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ చాక్లెట్ కాంపౌండ్ మనం ఏంటంటే మైక్రోవేవ్లో పెట్టినట్లయితే ఒక బౌల్లోని వేసి అది చాక్లెట్ మొత్తం మెల్ట్ అయిపోతుంది మెల్ట్ అయిన తర్వాత ఈ చాక్లెట్ కాంపౌండ్ మనం డీప్ ఫ్రీజర్లో పెట్టినట్లయితే డీప్ ఫ్రీజర్లో పెట్టినట్లయితే మనకి చాక్లెట్స్ ఒక హాఫ్ అన్ అవర్లో తయారైపోతాయి అనమాట వీటిని ప్యాక్ చేసి మార్కెట్లో సేల్ చేస్తాం ఇంకా ప్రొఫెషనల్గా చెప్పాలి అంటే మనకి చాక్లెట్ కాంపౌండ్ మెల్టింగ్ మిషన్ అనేది ఉంటుందన్నమాట ఈ మెల్టింగ్ మిషన్లో మనం చాక్లెట్ కాంపౌండ్ వేసినట్లయితే అది మెల్ట్ అయిపోయి మనకి చాక్లెట్ తయారు చేసుకోవడానికి అనుగుణంగా తయారవుతుంది సో వీటిపైన మార్కెట్లో కొంతమంది డ్రై ఫ్రూట్స్ గట్ట మిక్స్ చేసి మనకి సేల్ చేస్తుంటారు అయితే మనం తయారు చేసేటువంటి చాక్లెట్స్ ఏంటో చూద్దాం మొదటిది హెర్బ్స్ ఫ్యూజన్ చాక్లెట్స్ అంటే మనం చాక్లెట్ కాంపౌండ్లోని అశ్వగంధ గిల్లాయి అంటే తిప్పతీగ తర్వాత ములెత్తి అంటే మధురం లేదా తులసి బ్రాహ్మి లాంటి హెర్బ్స్ని అందులో మిక్స్ చేసి చాక్లెట్స్ని తయారు చేస్తామన్నమాట ఇంకా రెండోది ఏంటంటే ఫ్రూట్స్ చాక్లెట్ అంటే మనం ఫ్రూట్స్ పైన చాక్లెట్ కోటింగ్ వేసి సేల్ చేస్తాం అనమాట ఫ్రూట్స్ అంటే మనకి తొందరగా పాడైపోతాయి కదా అని మీరు అనుకోవచ్చు అందుకే ఇక్కడ మనం ఏం చేస్తామంటే డ్రై ఫ్రూట్స్ వాడతాం అనమాట అంటే కివీ పైనాపిల్ స్ట్రాబెర్రీ ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నింటిపైన మనం ఈ చాక్లెట్ కోటింగ్ వేసి సేల్ చేయొచ్చు ఇంకా మూడోది బొటానికల్ చాక్లెట్ అంటే మనకి చాక్లెట్స్ పైన రోజ్ పెటల్స్ కానీ లెవెండర్ పెటల్స్ కానీ బొటానికల్కి సంబంధించిన అన్ని పెటల్స్ని మనం ఈ చాక్లెట్స్ పైన వేసి సేల్ చేయొచ్చు ఇంకా నాలుగోది స్పైసెస్ ఇన్ఫ్యూజన్ చాక్లెట్ అంటే లవంగాలు ఎలాచి జీరా సోంపు పువ్వు ఇలాంటి వాటిని అన్నింటినీ మనం పౌడర్ కింద చేసి ఆ పౌడర్ని ఈ చాక్లెట్ కాంపౌండ్లో మిక్స్ చేసి చాక్లెట్స్ని తయారు చేస్తాం అనమాట ఇంకా ఐదోది స్కల్ప్చర్ చాక్లెట్స్ అంటే మనం ఒక త్రీ డి ప్రింటింగ్ మిషన్ ద్వారా మనకు కావాల్సిన షేప్లోని చాక్లెట్ని తయారు చేయొచ్చు అంటే ఒక మాన్యుమెంట్స్ కానీ మనకి ఒక చెట్టు రూపంలో కానీ ఐఫిల్ టవర్లో కానీ తాజ్మహల్ రూపంలో కానీ ఇంకా ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లోని చాక్లెట్ షేప్ని కస్టమైజ్ చేసుకొని తయారు చేయొచ్చు సో బర్త్డే పార్టీస్కి యానివర్సరీస్కి ఇటువంటి చాక్లెట్స్ ఆర్డర్స్ ఎక్కువగా వస్తాయి అనమాట వీటికి ఛార్జెస్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి ఇంకా ఆరోది స్నాక్స్ చాక్లెట్ అంటే మనం స్నాక్స్ ఐటమ్స్ని చాక్లెట్లో డిప్ చేసి తయారు చేస్తాం అనమాట అంటే పాప్కార్న్ కానీ మఖానా కానీ చక్కీ కానీ నామ్కి కానీ చిప్స్ కానీ వీటిని వీటన్నింటినీ మనం చాక్లెట్లోని చాక్లెట్ లిక్విడ్లో డిప్ చేసి తయారు చేసి సేల్ చేస్తాం అనమాట ఇంక నెక్స్ట్ ఫైనల్గా ఒకటి ఉంది అదేంటంటే ఏంటంటే మిర్చి చాక్లెట్ అంటే ఫ్రెండ్స్ ఈవెంట్స్లోని కానీ ఫ్రెండ్స్ పార్టీస్ చేసుకున్నప్పుడు కానీ ప్రాంక్ చేయడం కోసం ఈ మిర్చి చాక్లెట్స్ని స్పెషల్గా ఆర్డర్ చేస్తారనమాట సో ఈ విధంగా అన్ని రకాల చాక్లెట్స్ మనం తయారు చేసినట్లయితే మనకి మంచి ప్రాఫిట్స్ అనేవి వస్తాయి అనమాట అయితే మెయిన్గా ఈ చాక్లెట్స్ అనేవి యూత్ ఎక్కువగా తింటారు కాబట్టి సో వాళ్ళే మన టార్గెట్ కస్టమర్స్ అనమాట సో దీనికోసం మనం ఏం చేయొచ్చు అంటే చాక్లెట్ తయారీ విధానాన్ని షూట్ చేసి ఆ వీడియోస్ని మనం రీల్స్ రూపంలోని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయాలి సో ఒక పది రీల్స్లో ఒక్క అయినా మనకి వైరల్ అయినట్లయితే మనకి ల్యాక్స్లో వ్యూస్ వస్తాయి అనమాట సో దీని ద్వారా మనకి కస్టమర్స్ కూడా ఆటోమేటిక్గా వస్తారు అంతేకాకుండా మన ఫేస్బుక్లోని కూడా యాడ్స్ ఇవ్వాలి ఫేస్బుక్లో ఏంటంటే మన చుట్టుపక్కల ఏరియా కనెక్ట్ అయ్యేటట్టు ఒక ఫైవ్ కిలోమీటర్స్ రేడియస్లోని యాడ్స్ ఇచ్చుకునేటానికి ఫెసిలిటీ ఉంటుంది అనమాట ఫేస్బుక్లో సో ఆ విధంగా మనం మన ఏరియాలోని మన లొకేషన్లో యాడ్ ప్లే అయ్యేటట్టు చేసుకొని కస్టమర్స్ని తెచ్చుకోవచ్చు సో ఈ విధంగా మనం మార్కెటింగ్ చేయొచ్చు అనమాట ఆ తర్వాత మనం తయారు చేసినటువంటి చాక్లెట్స్ని గిఫ్ట్ షాప్స్లోని ఆన్లైన్లోని ఇంకా కిరాణా స్టోర్స్లోని బ్రీస్లో ఇలా చాలా రకాల ప్రదేశాలలో మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు ఒక ఫ్రెండ్స్ చూశారు కదా మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈ శివాస్ సైనింగ్ ఆఫ్